వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర గారి దగ్గర ఉన్న అనుభవకంగా శక్తివంతమైన ఆయుధం ఒకటి అది జగన్ గారి చిరునవ్వు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నాకెందుకో మీ వాయిస్ చాలా తక్కువగా అనిపిస్తుంది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారము ఇక్కడికి వచ్చేసిన యువత విద్యార్థులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను నా పేరు నైనా జైస్వాల్ నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే ఏటియర్స్ లో 10th క్లాస్ పాస్ చేశారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లండన్ ఇంకా 10 ఇయర్స్ లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను 13 ఇయర్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు పిహెచ్డీలోకి నా పేరు ఎన్రోల్ చేసుకున్నాను అండ్ నేను ప్రస్తుతం రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి నా పిహెచ్డి చేస్తున్నాను సో ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కాకుండా టేబుల్ టెన్నిస్ లో నేషనల్ ఛాంపియన్ సౌత్ ఏషియన్ ఛాంపియన్ రెండు చేతులతో రాయగలను టైపింగ్ లో ఏ టు జెడ్ ఓన్లీ 2 సెకండ్స్ లో టైప్ చేస్తాను సో ఇదే కాకుండా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ సో హైదరాబాద్ బిర్యానీ ఓన్లీ 25 మినిట్స్ లో కుక్ చేస్తాను సో ఇదే కాకుండా మా తమ్ముడు అగస్త్య కూడా ఇప్పుడు 14 ఇయర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే పచ్చని పంట పొలాలతో జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టి పడేసే జిల్లా ఈ తూర్పు గోదావరి జిల్లా అని సో ఇటువంటి పుణ్యభూమిని దర్శించుకోవడం నా పునర్జన సుకృతంగా భావిస్తున్నాను సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంగా మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు సో ఇటువంటి నీతివంతమైన సిద్ధాంతులతో ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఈ యువత హరిత లాంటి కార్యక్రమాలు సమాజం పట్ల రక్షణ కల్పించడానికి ఓ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు నా అభినందనలు తెలుపుతున్నాను పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖ ప్రదానం చేస్తాయి సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ యువత హరిత కార్యక్రమం ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా మారి డ్రీమ్ ప్లస్ వర్క్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనముగా మారి ఓ నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది సో ఒకసారి గట్టిగా చెప్పట్లు సో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాజమహేంద్రవరం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భరత్ గారి మార్గదర్శనంలో నడుస్తూ ఈ హరిత విప్లవానికి నాంది పలుకుతున్న ఇక్కడికి వచ్చేసిన యువతకు విద్యార్థులకు మరియు పాత్రికేయులకు నా శుభాభివందనాలు నేను తెలుపుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర గారి దగ్గర ఉన్న అనుభవకంగా శక్తివంతమైన ఆయుధం ఒకటి అది జగన్ గారి చిరునవ్వు ప్రేమ పూర్వకంగా నవ్వడం ప్రేమ కరుణ వాత్సల్యం ఆయన అడుగుజాడలో నడుస్తూ సమాజం పట్ల కర్తవ్య భావంతో ముందడుగు వేస్తున్న భరత్ గారికి మరి వారి అనుచరులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను తీసుకున్న నిర్ణయం తప్పైతే నాది ఒప్పైతే మాది అన్న నాయకుడు మన భరత్ గారు ఉక్కు మనిషి లాంటి మన భరత్ గారు ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటే పగలి వెన్నులుగా వార్తాయి మరియు రాజమహేంద్రం యువత యావత భారతదేశంలో చరిత్ర సృష్టిస్తుంది అని నేను భావిస్తున్నాను సో మీరందరూ చూడొచ్చు నేను మాత్రం బాగుపడాలి అనుకోవడం స్వార్థం నేను కూడా బాగుండాలి అనుకోవడం సహజం కానీ నా వల్ల 10 మంది బాగుపడాలి అనేది అద్భుతం సో అటువంటి అద్భుతమైన నాయకుడు మన భరత్ గారు అని నేను చెప్పగలను సో అందుకే చెప్తాను ఇది కేర్ఫుల్ గా వినండి సూర్యుని రంగు ఎర్రతనం చీకటి రంగు నల్లతనం ప్రకృతి రంగు పచ్చతనం
కానీ భరత్ గారి మనసులో మంచితనం అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యావత రాష్ట్రం యువత ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ జాతీయ స్థాయిలో పచ్చదనం అంటే రాజమండ్రి యువత, రాజమండ్రి యువత అంటే హరిత విప్లవం అని నేను భావిస్తున్నాను. సో ఈ రోజు మీ అందరిని చూసి ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కూలిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి స్నేహం ఎల్లప్పటికీ నిలిచింటుంది అని నేను చెప్పగలను. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే పర్యావరణ మరియు ప్రకృతి ద్వారా మనము అతీంద్రియ శక్తిని పొందవచ్చు, సందేహం సంకోచం మరియు సంక్షేమం లాంటి పదాలకు చేకు పెట్టచ్చు. సో ఓటమిలో పాఠం ఉంటుంది, జ్ఞానంలో గుణం ఉంటుంది, మంచిలో చెడు ఉంటుంది, మనసులో మారే శక్తి ఉంటుంది. సో ఆ శక్తిని మనము పర్యావరణ కళ్యాణం కొరకు వాడుకోవాలి, అప్పుడే మానవ జన్మం పువ్వుల చందనంగా మారుతుంది. సో ఇంకో విషయం నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే పచ్చదనం మీ తీరాడు, పచ్చదనం ఒక పాట హాయిగా పాడు, పచ్చదనం ఒక అదృష్టం అనుభవించు, పచ్చదనం అమూల్యమైనది నాశనం చేసుకోవద్దు, ఎందుకంటే పచ్చదనం లేని లోకం చంద్రుడు లేని ఆకాశం లాంటిది. ఇక్కడ చాలా మంది గర్ల్స్ కూడా ఉన్నారు, కానీ నా గర్ల్స్ వాయిస్ వినిపించడం లేదు. సో నేను ఎప్పుడు చెప్తాను ఆడపిల్లలు అంటే ఆది శక్తి అనేసి, అందుకే చెప్తాను ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరవంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. అదే విధంగా వెలుగు లేని వెన్నెల ఎలా, దేవుడు లేని కోవెల ఎలా, ప్రాణం లేని జీవం ఎలా, యువ శక్తి లేని సమాజం ఎలా అని నేను పది పది ప్రశ్నలు ఇస్తున్నాను. సో ఇదే కాకుండా మరెన్నో ప్రశ్నలు నా మనసులో ఉన్నాయి. అయితే మా నాన్న నన్ను కఠోర శ్రమ, ముందు చూపు, ఖచ్చితత్వం మరియు ధైర్యం ఉంటేనే అతి భయంకరమైన ఒంటరి ప్రయాణం సరదాగా సాగుతుంది మరియు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పారు. సో నేను మీ అందరికీ ఈ కార్యక్రమం మాధ్యమంగా చెప్పేది ఏంటంటే చెట్లు మాట్లాడవు కానీ పలకరిస్తాయి, చల్లని గాలితో చక్కని నీళ్లతో అల్లరిస్తాయి కనికరిస్తాయి, నిరంతరం నిలబడి ఉండి సహాయాన్ని ప్రదర్శిస్తాయి. సో మనందరం కలిసి ఈ హరిత విప్లవం వైపు ముందడుగు వేస్తామని మీ అందరినీ పిలుపునిస్తున్నాను. సో నా విజ్ఞప్తి ఒకటే, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అని నేను చెప్పగలను. సో ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భరత్ గారికి మరియు ఇదే కాకుండా ఉమేష్ అచంత గారికి, హూ ఇస్ మై సీనియర్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అంటే నాతో చిన్నప్పుడు నాకు ఆడేవాళ్ళు, ఇంకా అది కాకుండా కె రాజారెడ్డి గారికి, హీ ఇన్సిస్టెడ్ మీ అ లాట్ టు కంపోజ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ రాజమండ్రి. సో ఐ పే మై గ్రాటిట్యూడ్ టు హిమ్ ఆల్సో. అండ్ తన డాటర్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి, చాలా తక్కువ గుర్తొస్తుంది బాయ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ భరత్ గారు ఓన్లీ ఫర్ ది యూత్, యువత గురించి చేస్తున్నారు. సో ఐ వాంట్ టు ఫీల్ దట్ ఎనర్జీ. భారత్ మాతాకి, ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ సైలెంట్ మరోసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మీ అందరికీ ఉత్తేజంగా తీసుకొచ్చేటువంటి మాటలు వినిపించారు మన నాయన జస్వంత్ గారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. నేను యాక్చువల్ గా మీరు అందరూ కూడా యూట్యూబ్ లో నేనా జైస్వాల్ గురించి మీరు గూగుల్ లో టైప్ చేస్తే ఆమె యొక్క మెమరీ ఏ రకంగా ఉంటుందో అది చూపించలేదు ఇక్కడ. మీరు అందరూ కూడా ఇప్పుడు ఆన్ రిక్వెస్ట్
ఆమె మెమరీ ఏ రకంగా ఉంటుంది, మనం ఏ రకంగా ఇన్వైట్ చేసుకోవచ్చు అనే దానిపైన కూడా ఆమె ఒక వర్డ్ లో చెప్తుంది, ఒక జస్ట్ 2 మినిట్స్ లో చెప్తుంది. సో చాలా మంది అంటారు నేను ఇంకా నేను అంటే చిన్న వయసులో చాలా ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు చెప్పారు చాలా 1000 crores లో ఇట్లా మనుషులు ఉంటారు, అది గాడ్ గిఫ్టెడ్ అది అని చెప్తారు. కానీ నా తర్వాత మా మదర్ ఫాదర్ మా తమ్ముడికి సేమ్ ట్రైన్ చేసింది, ఇంకా చాలా మంది పిల్లలు కూడా ఇలా చేస్తున్నారు. సో నేను ఇంకా మా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే ప్రతి పిల్లలు సమానంగా ఉంటారు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అందరి బ్రెయిన్ ఒకటే సమానంగా ఉంటుంది. సో అది నేను ఇప్పుడు ప్రూఫ్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న విద్యార్థులు మరియు యువత, ఇప్పుడు నేను మీకు ఒక 18 వర్డ్స్ చెప్తాను, అది మీరు నాతో రిపీట్ చేయాలి. ఆర్ యు రెడీ? మీరు గట్టిగా చెప్తే నేను చెప్తాను. ఆర్ యు రెడీ? ఎస్. ఫస్ట్ వన్, ఫోటో ఫ్రేమ్, స్కూటర్, విండో, rat, cat, snake, sword, sofa, tiger, basket, fruits, apple, banana, monkey, door, garden, tree. ఇప్పుడు 18 వర్డ్స్ నేను మీకు పేపర్ లో రాసిస్తే నాకు మీరు ఆర్డర్ వైస్ లో చెప్పడానికి ఎంత టైం తీసుకుంటారు? 5 మినిట్స్. ఇంకా హాఫ్ అన్ అవరా? ఓకే. ఒకవేళ 3 మంత్స్ తర్వాత అడిగితే చెప్తారా? నో. చూడండి, ఇప్పుడు 8 ఇయర్స్ అమ్మాయి 10th క్లాస్ పాస్ చేసిందంటే ఈ 18 వర్డ్స్ మీరు చెప్పగలరా? ఎస్ సార్ నో? సరే, నేను ఇప్పుడు ప్రూఫ్ చేస్తాను. సో ఐ విల్, ఇప్పుడు నేను మీకు ఒక ఇమాజినరీ స్టోరీ చెప్తాను, అది మీరు కేర్ఫుల్ గా వినండి. సో ఇక్కడ ఈ ప్రాజెక్టర్ ప్లేస్ లో ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది. ఏముంది? ఫోటో ఫ్రేమ్. ఫోటో ఫ్రేమ్ లో ఒక స్కూటర్ బొమ్మ ఉంది. ఓకే, ఆ బొమ్మ కింద ఒక విండో ఉంది. విండోలోకి వెళ్ళి ఫస్ట్ ర్యాట్ వచ్చింది, ర్యాట్ ని కొట్టడానికి క్యాట్ వచ్చింది, క్యాట్ ని కొట్టడానికి స్నేక్ స్వార్డ్ తీసుకొని వచ్చింది, అంటే కత్తి తీసుకొని వచ్చింది. ఆ ర్యాట్ ఏం చేసిందంటే సోఫా కింద వెళ్ళేసి సోఫా కింద వెళ్ళింది. సోఫా మీద టైగర్ ఉంది. ఓకే, భరత్ గారిని మనం టైగర్ అనుకుందాం. ఓకే, టైగర్ హెడ్ మీద ఒక బాస్కెట్ ఉంది, ఆ బాస్కెట్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బనానా అండ్ ఎం ఫర్ మ్యాంగో. అక్కడ నుంచి ఒక కోతి వచ్చింది, మంకీ వచ్చింది, ఆ ఫ్రూట్స్ తీసుకొని డోర్ లోకి వెళ్ళి గార్డెన్ లో వెళ్ళి ట్రీ మీద కూర్చుంది. ఓకే, సో ఫస్ట్ నాకు చెప్పండి, ఫస్ట్ ఏముంది ఫోటో ఫ్రేమ్ లో? ఏ బొమ్మ? దాని కింద విండోలోకి వెళ్ళి ఎవరు వస్తున్నారు? ర్యాట్ వెనకాల, క్యాట్ వెనకాల, స్నేక్. నోట్లో ఏముంది? సో ర్యాట్ ఎక్కడికి వెళ్ళింది? సోఫా మీద. ఎవరు ఏముంది? బాస్కెట్ లో ఏమున్నాయి? ఫ్రూట్స్. ఏవి? ఎవరు వచ్చారు? ఎక్కడికి వెళ్ళింది? డోర్ గార్డెన్ కి వెళ్ళి ట్రీ మీద కూర్చుంది. ఇప్పుడు నేను 1, 2, 3 నంబరింగ్ చేస్తున్నాను, మీరు లైన్ గా వర్డ్స్ చెప్పాలి. ఆర్ యు రెడీ? స్టార్ట్. 1, 2, 3 చేస్తాను. ఆర్ యు రెడీ? హూస్ కమింగ్ ఫ్రమ్ ద విండో? హూస్ కమింగ్ ఫ్రమ్ ద విండో? అచ్చా, వాట్ వర్ దేర్ ఇన్ ద బాస్కెట్? హూ ఆర్ సిట్టింగ్ ఆన్ ద సోఫా? హూ ఈస్ టైగర్? అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్ కూడా చెప్పేశారు. సో దిస్ ఈస్ హౌ వి ట్రైన్ అవర్ మెమొరీ, దీన్ని చైన్ మెథడ్ ఆఫ్ మెమొరీ అంటారు. సో ఐ విష్, ఐ హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.